రేపు సోమవారం రోజు దీన్ని వేసి దీపం పెడితే మీ జాతకం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ఉండే కష్టాలు తీరి మీరు కుబేరులాగా మారుతారని మనం చెప్పుకోవచ్చు. సోమవారం తిది రోజున దీపం పెట్టేటప్పుడు ఇది ఒక్కటి వేస్తే చాలు, మీ జాతకంలో ఉండే సమస్యలన్నీ తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. సోమవారం తిథిని మనం గొప్ప తిథిగా భావిస్తూ ఉంటాము. ఈ రోజు చేసే ఆరాధన కానీ అలాగే కాకుండా ఈ రోజు చేసే పూజ కానీ చక్కగా మనము మనకి కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి తిథి రోజున ఏంటంటే ఎవరికైతే జాతకంలో సమస్యలు ఉన్నాయి, ఎవరికైతే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే సోమవారం తిథి రోజున దీపం పెట్టేటప్పుడు దీపంలో ఖచ్చితంగా దీన్ని వేసి వెలిగించండి. అలా వెలిగించుకోవడం వల్ల ఆ దీపం ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో మన సమస్యలు కూడా అలా కరిగిపోతూ ఉంటాయన్నమాట, అంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయని అర్థమండి. అలాగే కాకుండా మనము సోమవారం తిథి రోజున దీపంలో ఏది వేసి దీపం పెడితే మనకు ఉండే సమస్యలు తీరుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే కాకుండా ఈ ఉపాయాన్ని పాటించి చూడండి, మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. చాలామందికి కూడా ఏంటంటే దరిద్ర జాతకం ఉందని బాధపడుతూ ఉంటారు, అంటే వారి చేతుల ద్వారా ఏ పనులు చేసినా కలిసి రాకపోవడం, వాళ్లకు విపరీతంగా ఆటంకాలు రావడం, కష్టాలను ఎదుర్కోవడం, సమస్యలు అధికంగా ఉండడం, అప్పుల బాధలు కూడా ఎక్కువగా ఉన్నాయని ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే జాతకం గురించి గ్రహాలు నీచ స్థాయిలో ఉండడం, గ్రహాలు అనుకూలించకపోవడం, ఇబ్బందులు ఎక్కువగా, ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే సోమవారం తిథి రోజున ఖచ్చితంగా దీపం పెట్టేటప్పుడు దీపంలో ఈ యొక్క వస్తువుని వేసి చూడండి, మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుందండి. అలాగే కాకుండా మనం ప్రతి సోమవారం కూడా ఈ యొక్క ఉపాయాన్ని మనం చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల మనకు కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. జాతకం మెరుగుపడుతుంది, గ్రహాల స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. ఎప్పుడైతే మనకు గ్రహస్థితి బాగుండదో, ఎప్పుడైతే మనకు గ్రహాలు అనుకూలించవో, అలాగే కాకుండా మన జాతకం బాగాలేనప్పుడు మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవేంటంటే కనుక చాలా వరకు కూడా ఆ ఇబ్బందులు అండి, మనం చేస్తే మన చేతుల ద్వారా మనం ఏదైనా పని కానీ కార్యక్రమం కానీ మొదలు పెడతాం కదా, అది బురదలో పోసిన పన్నీరులాగా మారిపోతుంది. ఎందుకంటే కనుక మనము మనం ఏది అది చక్కగా మనం ఏది పట్టినా అది మట్టిలాగా మారిపోతుందన్నమాట. అలా ఫలితాలు రాక చాలామంది ఇబ్బంది పడేవారు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్లకు సోమవారం తిథి రోజున ఇలా చేసుకోవడం వల్ల చక్కగా ఉంటుంది. అలాగే ఆ రోజు మన శివుని పటం ముందు ఇలా చేసుకున్నా మనకు ఫలితం అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇంట్లో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు అంటే సోమవారం తిథి రోజు మీరు దీపం పెట్టేటప్పుడు మనం ఎలాగో ఉదయం పూటే దీపం పెట్టుకుంటాము, లేదంటే ఆ రోజు ఏ రోజు దీపం పెట్టుకున్నా అంటే సోమవారం తిథి రోజు ఏ సమయంలో దీపం పెట్టినా ఖచ్చితంగా దీపంలో ఇది ఒక్కటి వేసి దీపం పెట్టండి. అద్భుతాలు జరిగి చక్కగా మీ జాతకం మీ జీవితం మారిపోయి ఇక మీకు కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ఆ శివయ్య అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే ఇలా ప్రయత్నించి చూడండి. ఏమీ లేదండి, చాలా సులభంగా మన ఇంట్లో చేసుకునే పరిహారం అందరి ఇళ్లలో ఉండే పరిహారమే, అంటే ఉండే ఒక పదార్థాన్ని మనం దీపంలో వేసుకుంటే సరిపోతుంది. ఈ రోజు ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే మీరండి మీ జాతకం బాగాలేక ఇబ్బంది పడుతున్నట్టయితే ఏంటంటే మనకు రాహుకాలం అని సోమవారం తిథి రోజు ఉంటుంది. ఉదయం 7:30 నుంచి 9:15, 9:30 మధ్య ప్రాంతంలో మనకు రాహుకాలం అని ఉంటుంది. ఎవరికైతే జాతకం బాగాలేదు, దరిద్ర జాతకము, చండాల జాతకము, అలాగే కాకుండా జాతకంలో చాలా వరకు కూడా సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి, మా జాతకం మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాం కానీ ఎన్ని పరిహారాలు చేసినా మాకు కలిసి రావడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే సోమవారం తిథి రోజున ఈ సమయంలో మీరు నువ్వుల నూనెతో శివాలయంలో కానీ మన ఇంట్లో కానీ దీపం పెట్టుకోవచ్చు. మనము ఇలా సోమవారం తిథి రోజున ఇలా ఈ సమయంలో మనం దీపం పెట్టుకోవడం వల్ల చాలా వరకు కూడా మన జాతకం అనేది మెరుగుపడుతుంది. జాతకంలో ఏవైతే చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయో, జాతకం బాగాలేక గ్రహాలు నిజ స్థాయిలో ఉండి రాహుకేతు ప్రభావాల వల్ల మనం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వాటి నుంచి మనం బయటపడగలుగుతామని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే మీకు దగ్గరలో శివాలయం ఉంటే జాతకం బాగాలేని వారు ఖచ్చితంగా ఈ సమయంలో 11 వారాల పాటు శివాలయంలో మనం దీపం పెట్టుకున్నట్టయితే ఆ శివయ్య అనుగ్రహంతో మన జాతకం అనేది మెరుగుపడడం అనేది జరుగుతుంది అని మనకు శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. ఇలా ప్రయత్నించి చూడండి, మంచి ఫలితం వస్తుంది. అలాగే రాహుకేతు ప్రభావాలు అధికంగా ఉన్నవారు కూడా చేసుకోవచ్చు. గ్రహాల నీచ స్థాయిలో ఉన్నవారు మనకు గ్రహాల స్థితిగతులు బాగాలేనప్పుడు కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల కూడా మనకు ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది అని మనకు శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. అలాగే కాకుండా మీరు అనుకోవచ్చు మాకు శివాలయం దగ్గరలో లేదండి అనుకునేవారు, మన ఇంట్లో కూడా శివుడి పటం ముందు ఈ సమయంలో ముఖ్యంగా వచ్చేసి 7:30 నుంచి 9:30-9:15 లోపు మనం ఈ సమయంలో దీపం పెట్టుకొని శివ ఆరాధన చేసుకుంటే మనకు జాతకంలో ఉండే సమస్యలు మెల్లిమెల్లిగా తగ్గడం అనేది జరుగుతాయండి. అలాగే జాతకం అనేది ఒక స్థితిగతికి రావడం అనేది జరుగుతుందన్నమాట. అంటే మనకు ఈక్వల్గా గ్రహాలు అనుకూలించడం, చక్కగా గ్రహాల పని గ్రహాలు చేసుకోవడం వల్ల కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే కాకుండా ఈ సోమవారం తిథి రోజున చేసుకోవడం వల్ల మనం శివనామాలను
కూడా పట్టించుకోవడం వల్ల ఆ శివయ్య అనుగ్రహం అనేది చక్కగా సులభంగా మనకు కలగటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. కావున ప్రయత్నించండి. గుర్తుపెట్టుకోండి, మీరు నువ్వుల నూనెతో మాత్రమే దీపం అనేది పెట్టుకోవాలి. రెండు ఒత్తులను వేసి మట్టి ప్రమిదలో నువ్వుల నూనెను పోసి దీపం పెట్టుకోవడం వల్ల ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుంది. అలాగే కాకుండా మన శివాలయంలో పెట్టుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది. శివాలయంలో పెట్టుకోలేని వారు ఇంట్లోనైనా సరే పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఇక అలాగే కాకుండా మీ ఇంట్లో ఎక్కువగా కష్టాలు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో మీరు సతమతం అవుతున్నట్టయితే, కష్టాలను అధికంగా మీరు అనుభవిస్తున్నారు, చాలా వరకు కూడా ఇబ్బందులు ఉన్నాయండి, వాటి నుంచి మీరు సులభంగా బయటపడాలి, ఎలా పడాలో అర్థం కావడం లేదు అనుకునేవారు సోమవారం కానీ శుక్రవారం తిది రోజున కానీ నార్మల్గా మేము ఎప్పుడు దీపం పెట్టుకున్నా మన ఇంట్లో ఉండే కష్టాలు అలాగే స్థితిగతులు బాగుపడాలంటే మనం ఏంటంటే కనుక దీపం పెట్టేటప్పుడు ఒక లవంగాన్ని వేసి దీపం పెట్టాలి. ఆ లవంగం ఎలా ఉండాలంటే కనుక మనం ఇంట్లో వాడుకుంటాం కదండి, దాన్ని వేయకండి. దీనికోసం సపరేట్గా దీపం కోసం సపరేట్గా కొన్ని ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. అది కేవలం ఎప్పుడు కూడా పూజ సామాగ్రి కానీ మన కుంకుమ పసుపు అలాగే కాకుండా ఇలాంటి లవంగాలు యాలకులు వాడేటప్పుడు పూజ కోసము అవి పూజ గదిలో మాత్రమే పెట్టుకోవాలి. మన కిచెన్లో నుంచి తెచ్చుకొని వాడుకోకూడదు. అలా వాడుకున్నట్టయితే ఏంటంటే మనము రకరకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటాము, నీచు ఇలాంటివి తింటూ ఉంటాము, నాన్ వెజ్ లాంటివి ఏంటంటే తాకుతూ ఉంటాం, కాబట్టి అలా మనకు పాపం అనేది చుట్టుకుంటుంది. అందుకే ఏంటంటే ఎప్పుడైనా సరేనండి మనం పూజ కోసం వాడేవి ఎప్పుడు కూడా మన పూజ గదిలోనే పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్లనే మనకు చక్కగా ఉంటుంది, మనము చాలా వరకు కూడా సమస్యల నుంచి బయటపడగలుగుతాము. అప్పటికప్పుడు మనం తీసేసుకొని ఆ పరిహారం కోసం వాడేసుకొని మళ్ళీ ఎత్తి పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మనం ఏంటంటే ఇలా పువ్వు ఉండే లవంగాన్ని ఒక లవంగాన్ని వేసి మనం దీపం పెట్టుకోవచ్చు. దీపం మనం ఏ దీపమైనా పెట్టవచ్చు, నువ్వుల నూనెతో పెట్టుకోవచ్చు, అలాగే కాకుండా మనం చక్కగా ఆవునేదితో కూడా దీపం పెట్టవచ్చు. కానీ సోమవారం తిది రోజున మీరు దీపం పెట్టేటప్పుడు దీపం కింద ఒక జిల్లెడాకుని వేసి దానిపైన ఓం గుర్తు కానీ స్వస్తి గుర్తు కానీ వేసేసి దీపం అనేది పెట్టుకోండి. దీపం పెడితే చక్కగా అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఇల్లు బాగాలేదని సమస్యలు అధికంగా ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారో వారు వాటి నుంచి బయటపడగలుగుతారని మనం చెప్పొచ్చు. కావున ఇలా ప్రయత్నించండి, మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చండి. దీపం పెట్టి శివారాధన చేసుకుంటే ఖచ్చితంగా ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుంది. మన ఇంట్లో ఉండే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అలాగే మన జాతకం బాగుపడడం, జాతకంలో ఉండే సమస్యలు మెల్లిమెల్లిగా తగ్గిపోవడం, ఆ ఇబ్బందుల నుంచి మనం సులభంగా బయటపడే మార్గాలు అనేవి ఆ శివుడే మనను ఒక దారికి తీసుకొస్తాడని మనం చెప్పుకోవచ్చు. అంత బాగా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా ప్రయత్నించండి, మీకు మంచి ఫలితం వస్తుంది. అలాగే కాకుండా మంచి ఫలితంతో పాటు మీరు ఏంటంటే చక్కగా మీ జీవితమే మారిపోతుందన్నమాట. జీవితం మారిపోయి స్థితిగతులు బాగుపడి అలాగే మనకు కలిసి వస్తుంది. అలాగే మనం పట్టిందల్లా బంగారంలాగా మారటానికి, అలాగే కాకుండా మన సోమవారం తిది రోజున ఇలా చేసుకుంటే మనకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అన్నమాట. ఇలా ప్రయత్నించండి. మీరేంటంటే దీపం పెట్టేటప్పుడు కేవలం ఆ నూనెలో ఒక లవంగాన్ని వేసి మనం దీపం పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా కొత్త లవంగాన్ని వేసి మనం దీపం పెట్టుకున్నట్టయితే మనకు చక్కగా ఉంటుంది. ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాము, ఆర్థిక సమస్యలన్నీ కూడా బాగుపడతాయి, అలాగే కాకుండా మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అని మనకు శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. కావున ఏంటంటే ఇలా ప్రయత్నించి చూడండి, ఫలితం అనేది రావడం జరుగుతుంది. అలాగే మీరు ఖచ్చితంగా మీ జీవితం మారి మీ జాతకం మెరుగుపడి మీరు అన్ని విధాలుగా కూడా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు.